చిన్న రంగురంగుల కోళ్ళు. ఈ కథ ఒక తెలివైన కోళ్ల వ్యాపారిది. షోలాపూర్ అనే ఒక ఊరిలో శాంతను అనే ఒక సేట్ ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కోళ్ల ఫామ్ ఉంది. చుట్టుపక్కల గ్రామాలకి ఇంకా పట్టణాలకు కూడా అతను సప్లై చేసేవాడు. అతని దగ్గర సూరజ్ అని ఒక అతను పనిచేసేవాడు. అతనే అంతా చూసుకునేవాడు. ఒకరోజు సూరజ్ శాంతను దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు, సేట్ గారు, ఒక శుభవార్త. నాకు పెళ్లి కుదిరింది. నాకు 10 రోజులు సెలవు కావాలి. నేను మీ దగ్గర దాచుకున్న డబ్బులు 5 లక్షలు, అవి కూడా కావాలి. ఏంటి పెళ్ళా, పిచ్చిగా నీకిందా నీకు? అరే, పెళ్లి కోసం 10 రోజులు సెలవు కావాలా? ఒకరోజు తీసుకో, అంతే. మంగళసూత్రం వేసి వచ్చే. ఇంకా ఎక్కడరా నీ 5 లక్షలు? బుర్రాసులు పనిచేస్తుందా లేదా? అలా అనుకుంటే సేట్ గారు, అవి అన్నీ నేను కష్టపడి సంపాదించిన డబ్బులు. డబ్బులు లేవు, సెలవులు లేవు. పెళ్లి చేసుకుంటే నాశనమైపోతావు. ఇక వెళ్ళి పనిచేసుకో, లేదంటే జీతం కూడా దొరకదు. సరే, ఇక విను, రేపు ఇక్కడికి చాలా పెద్ద క్లయింట్ వస్తున్నాడు. 10,000 కోళ్ళు కొంటున్నాడు. చూసుకొని కోళ్ళు ఇవ్వాలి. అలా చెప్పగానే సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూరజ్ చాలా బాధపడి తన స్నేహితుడితో కలిసి మందు తాగడం కోసం వెళ్ళిపోతాడు. సూరజ్ సేటుగారి మాటలు అన్ని తన మిత్రుడికి చెప్తాడు. సూరజ్, నాకు తెలుసు శాంతను సేట్ అలా ఎందుకు చెప్తున్నాడో. వాడికి పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదురా, ఎందుకంటే అతని పెళ్ళం వాడిని ప్రతిరోజు చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అతను ఎందుకు పనికిరాని వాడురా, పెళ్ళం ఉండి కూడా వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్తుంటాడు. అందుకే రోజు అతని పెళ్ళం చాలా కొడుతుందిరా. అలాగా అయితే అతనికి గుణపాఠం నేర్పాల్సిందే. ఒక పని చేస్తాను. సేట్ గారు చెప్పారు, రేపు 10,000 కోళ్ళు కొనడానికి ఎవరో వస్తున్నారట. నేను అన్ని కోళ్ళకి రంగులు వేసి ఎక్కడైనా దాచేస్తాను. అప్పుడు వస్తుంది మజా. అలాగే సూరజ్ మరుసటి రోజు అన్ని కోళ్ళకి రంగులు వేసి పక్కనే గంపల కింద దాచేస్తాడు. కొంత సమయం తర్వాత శాంతను ఎవరైతే కోళ్ళు కొంటున్నారో ఆ క్లయింట్తో వచ్చాడు. శాంతను అక్కడ చూసి కంగారు పడతాడు, ఎందుకంటే ఫామ్లో ఒక్క కోడి కూడా లేదు. అరే, ఏమైందిరా సూరజ్, నా కోళ్ళన్నీ ఎక్కడ ఉన్నాయేంటి? కొనుక్కునే పార్టీ కూడా వచ్చేసింది మరి. పైగా నేను వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. నాకేమీ తెలియదు సేట్ గారు, చూస్తుంటే అన్ని కోళ్ళు ఎగిరిపోయాయేమో, పదండి వెతుకుదాము. ఈ మాటలన్నీ విని పట్టణం నుంచి వచ్చిన మనిషి శాంతనుని చాలా బాగా చిరగొట్టి మొత్తం అడ్వాన్స్ అంతా తిరిగి ఇచ్చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమైంది సేట్ గారు, ఇప్పుడు కుదిరిందా మీకున్న తిక్క? అక్కడ చూడండి మీ కోళ్ళు, రంగురంగుల కోళ్ళు. నేనే వాటిని దాచి ఉంచాను. ఇప్పుడైనా నా డబ్బులన్నీ నాకు తిరిగి ఇచ్చేయండి. ఒరే సూరజ్, నాకు గుణపాఠం వచ్చింది. ఇదిగో నీ డబ్బులు. ఇంకా విను, పెళ్లి చేసుకుని తిరిగి వచ్చేయి. ఇక నేను ఇలా ఎప్పుడూ చేయను. అతిపెద్ద బంగారు ఇల్లు. సోన్పూర్లో కిరణ్ అనే ఒక వ్యక్తి తన భార్య రమతో కలిసి ఉండేవాడు. అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. కానీ అతను డబ్బులు అన్నీ తప్పుడు పనులు చేసే సంపాదించేవాడు. అతనివి అన్నీ కూడా తప్పుడు వ్యాపారాలే. ప్రభుత్వ అనుమతి లేకుండా మందు అమ్మే బారు, బంగారు వెండి స్మగ్లింగ్లు, ఇంకా పేకాట క్లబ్లు లాంటివి. అతని భార్య ఎప్పుడూ కూడా అడ్డు చెప్పేది. చూడండి, ఈ తప్పుడు వ్యాపారాలు చేయడం మానేయండి, లేదంటే ఏదో ఒక రోజు మనం చాలా ఇరుక్కుంటాము. అరే, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? నన్ను ఎవడ పట్టుకుంటాడు? నేను చాలా తెలివిగా నా డబ్బులు దాచిపెడుతున్నాను. తన తెలివి వల్ల చాలా కాలం కిరణ్ పోలీసులకి దొరకకుండా తప్పించుకునేవాడు. ఇప్పుడు అతని దగ్గర చాలా బంగారం, వెండి, ఇంకా డబ్బులు జమ అయి ఉన్నాయి. అన్ని డబ్బులు చూసి అతనికి కంగారు వచ్చింది. అన్ని డబ్బులతో ఏమి చేయాలా అని, ఎందుకంటే పోలీసుల కన్ను అతని మీద గట్టిగా ఉంది. అతన్ని కంగారు పడడం చూసి రమ ఇలా అడిగింది, ఏంటి విషయం, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? ఆలోచించేది ఏంటి రమా, నన్ను పట్టుకోవడానికి ఎప్పుడైనా సరే పోలీసులు రావడానికి అవకాశం ఉంది. నాకున్న చింత ఏంటంటే నా దగ్గర ఉన్న బంగారం డబ్బులు ఎక్కడ దాద్దామా అని. నువ్వే ఏమైనా ఉపాయం చెప్పు. మీరు ఈ బంగారంతో ఒక బంగారు ఇల్లు ఎందుకు కట్టకూడదు? ఇది ఒక బంగారు రంగు ఇల్లు అని అందరూ అనుకుంటారు, కానీ దానిలో మొత్తం బంగారం అంతా దాచుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం పడితే అప్పుడు అందులోంచి తీసుకుందాము. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు, నేను అలాగే చేస్తాను. కిరణ్ మరుసటి రోజు నుంచి ఒక బంగారు ఇల్లు కట్టించడంలో మునిగిపోతాడు. అతను ఊరు నుంచి
చాలా మంచి పనివాళ్ళని తీసుకువస్తాడు. వారికి చాలా ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పి పని చేయించుకుంటాడు. కిరణ్ తన ఇంట్లో మట్టి ఇటుకలకి బదులుగా బంగారం ఇటుకల్ని ఉపయోగిస్తాడు. మరి చాలా చోట్ల కిటికీలలో డబ్బుల కట్టలు దాచిపెడతాడు. అతను తన ఇంటి కిటికీ తలుపులు కూడా బంగారంతోనే చేయిస్తాడు. ఒక నెలలోనే తన బంగారు ఇల్లు పూర్తిగా తయారైపోతుంది. ఆ ఇల్లు చూడ్డానికి ఎలా ఉండేదంటే దాని మీద బంగారు రంగు పూసినట్టుగా ఉంటుంది. కానీ పని అయిపోయాక కిరణ్ పనిచేసిన వాళ్ళకి చాలా తక్కువ డబ్బులు ఇస్తాడు. దానివల్ల పనివాళ్ళకి కోపం వస్తుంది. ఏంటి సెట్ గారు, మీరు ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు కానీ ఇంత తక్కువ డబ్బులా? ఒరేయ్, మీకు ఇచ్చిన దాంతో సంతోషించండి, ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. కిరణ్ మీద కోపంతో అందరు పనివాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తారు. అలా పోలీసులకి కిరణ్ యొక్క దొంగ వ్యాపారాల గురించి చెప్పేస్తారు. ఎక్కడ ఎక్కడ బంగారం ఇటుకలు పెట్టారో. పోలీసులు కిరణ్ ఇంటికి వస్తారు. అరే సార్, మీరు ఇక్కడ రండి రండి, నా కొత్త ఇంటికి మీకు సుస్వాగతం. అవునవును కిరణ్ గారు, స్వాగతం అయితే మేమే చేస్తాము మీకు మా స్టేషన్లోకి. పోలీసులు చాలా క్షుణ్ణంగా మొత్తం మిల్లంతా తనిఖీలు చేస్తారు. పనివాళ్ళు చెప్పిన ప్రదేశాల్లో బద్దలు కొట్టి బంగారు ఇటుకలు మొత్తం నల్లధనం తీసేస్తారు. దొంగ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించినందుకు కిరణ్ని అతని భార్యని జైల్లో పెడతారు. గాజు పైపుతో చేసిన వంతెన. సుందర్ నగర్ కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న అందమైన గ్రామం. అక్కడ ప్రజలు చాలా అమాయకులు, ఇంకా మంచివాళ్ళు. ఊరిలో కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగించేవారు. ఊరిలో ఒక చిన్న బజారు కూడా ఉంది. కొంతమందికి అక్కడ దుకాణాలు ఉన్నాయి. వ్యాపారస్తులు చాలా నిజాయితీగా సామాన్లు అమ్మేవారు. ఊరిలో కొంతమంది చదువుకున్నవారు ఉద్యోగం కోసం పట్టణం వెళ్ళిపోయారు. అదే ఊరిలో శ్యాము అనే ఒక అబ్బాయి కూడా ఉండేవాడు. అతనైతే చాలా తెలివైనవాడు, కానీ అతను ఏమీ పనిచేసేవాడు కాదు. అలా మొత్తం రోజంతా జులాయిగా తిరిగి ఆడుకునేవాడు. అతని అమ్మ నాన్న చాలా విచారించేవారు. అరే కమలా, ఎక్కడ ఉన్నాడు నీ ముద్దుల పనికిరాని కొడుకు? అలా మీరు అనకండి, వాడు మీకు కూడా కొడుకే కదా, ప్రయత్నిస్తూనే ఉన్నాడు కదా. వాడికి పని ఏమీ దొరకకపోతే వాడేం చేస్తాడు చూడండి, వాడు ఏదో ఒకరోజు మన పేరు పైకి తీసుకువస్తాడు. హా, కానీ శ్యాము ఇక్కడ తన మిత్రుల దగ్గర గొప్పలు పోతూ ఉంటాడు. అరే శ్యాము, ఎలా ఉన్నావు, ఏమి చేస్తున్నావురా నువ్వు? అరే లఖన్, ఇప్పుడైతే నేను ఏమీ చేయడం లేదు, కానీ చూస్తూ ఉండు, నేను ఒకరోజు మీరందరూ గర్వపడేటట్టు ఏదో గొప్ప పని చేస్తాను. సరే సరే, చూద్దాం లేదా బాబు, ఇక్కడ టీ తాగుదాం మనం. సుందర్ నగర్ నుంచి పట్టణం వెళ్ళడానికి రోడ్డు అస్సలు బాగుండేది కాదు. ఇంకా నది మీద ఒక పాత వంతెన దాటి అటువైపు వెళ్లాల్సి వచ్చేది. వర్షాకాలంలో చాలా ఇబ్బంది అయ్యేది. పెద్ద వర్షాల కారణంగా రోడ్డు మీద రాళ్ళు పడిపోయేవి. ఒక సంవత్సరమైతే వర్షాలు ఎలా కురిశాయంటే ఊరిలో సగం రోడ్లు కొట్టుకుపోయాయి. ఊరి సర్పంచ్ గారు ఒక సభ ఏర్పాటు చేశారు. నా ప్రియమైన ప్రజలారా, మీకు అందరికీ తెలుసు నేను ఈరోజు ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశాను. మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా ఈ సమస్యకి? సర్పంచ్ బాబాయ్, మీరు అనుమతి ఇస్తే నేను ఒక విషయం చెప్పనా? సరే సరే శ్యాము, చెప్పు, ఏమి చెప్తావో. బాబాయ్, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం మన ఊరు నుంచి ఎదురుగా ఉన్న కొండ మీదకి ఒక పై బ్రిడ్జ్ ఎందుకు కట్టకూడదు? ఏం చెప్తున్నావు బాబు, పై బ్రిడ్జా? అది ఎలా అవుతుంది అసలు? బాబాయ్, నేను మొత్తం అన్ని చూసేశాను. మనం గాజుతో ఒక పై బ్రిడ్జ్ చేద్దాము, అది అసలు విరగదు. అలా మనం ఆ గాజు పై బ్రిడ్జ్లోంచి మనం వెళ్ళగలము. ఇంకా గాజు బ్రిడ్జ్ అవడం వల్ల మనం కొండల యొక్క అందాలని కూడా చూడొచ్చు. అలా మనం టూరిజంని కూడా పెంచుకోవచ్చు, మన ఊరికి ఆదాయం కూడా వస్తుంది. ఊరి వాళ్ళందరూ దానికి విరుద్ధంగా ఉంటారు, కానీ సర్పంచ్కి శ్యాము యొక్క ఉపాయం బాగా నచ్చింది. సర్పంచ్ శ్యాముని తన ఇంటికి పిలుస్తాడు. అక్కడ అతనితో ఇద్దరు ప్రభుత్వ ఇంజనీర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా శ్యాము యొక్క ఐడియా నచ్చుతుంది. మరి అలా ఊరిలో ఒక మూల నుంచి వేగంగా గాజు వంతెన తయారు చేస్తూ ఉంటారు. ఒక నెలలోపే అద్భుతమైన గాజు యొక్క పైప్ బ్రిడ్జ్ పూర్తి అయిపోతుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మరి ఆ పైప్ బ్రిడ్జ్లోంచి అందరికీ పట్టణం వెళ్ళడం చాలా సులువు అయిపోతుంది. ఇంకా గాజు బ్రిడ్జ్ అవ్వడం వల్ల కొండల యొక్క అందాలు చూడ్డానికి ఊరికి పర్యాటకులు కూడా వచ్చేవారు. దానివల్ల ఊరికి ఆదాయం పెరిగింది. శ్యాము కూడా పైప్ బ్రిడ్జ్ దగ్గర ఒక టీ దుకాణం పెట్టుకుంటాడు.
శ్యాము యొక్క అభివృద్ధి చూసి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆనందిస్తారు. చూసారా మీరు, మన అబ్బాయి మన పేరు పరువు ఎలా కాపాడాడో. అవునమ్మా, నువ్వు చాలా సరిగ్గానే చెప్పావు. నేను ఊరికినే నా కొడుకుని తప్పుగా అనుకున్నాను. పద, తన దుకాణంలో టీ తాగి వద్దాము.